హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం ఎగ్ కారం నేర్చుకుంటున్నామండి. ఈ రెసిపీ మనం ఆంధ్రాలో చాలా ఫేమస్. దీన్ని ఎలా చేసుకోవాలో పూర్తిగా మన ఛానల్లో చూపిస్తున్నాను, ఎక్కడా మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 6-7 కోడిగుడ్లను తీసుకోవాలి. వీటిని బాగా ఉడకబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. దీన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఒకవేళ స్ట్రైట్గా మీకు నచ్చకపోతే ఇలా అడ్డంగా కూడా కట్ చేసేసుకోండి, ఎందుకంటే మసాలాలు మనం పెట్టినప్పుడు దీంట్లో చక్కగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. దీంట్లో 2 యాలకులు, అలాగే 2 ఇంచుల చెక్క, అలాగే దీంట్లో 4-5 లవంగ ముక్కలు, అలాగే దీంట్లో 5-6 ఎండుమిరపకాయలు, దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి, అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. వీటన్నిటిని మంచి అరోమా వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారనిచ్చి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మసాలాలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మంచి అరోమా వచ్చేసింది. అలాంటప్పుడే మనం మిక్సీ పట్టేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఇలా బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకున్నాక చూడండి, ఈ పౌడర్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీంట్లోనే మనం 1 పెద్ద కప్ దాకా ఉల్లిపాయలు, అంటే 4-5 ఉల్లిపాయలని ఇలా పెద్దగా కోసేసుకొని దీన్ని కూడా ఇదే మిక్సీ జార్లో మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసేసుకున్నాక చూడండి, స్ట్రక్చర్ అనేది నేను చూపించిన విధంగా ఉండాలి, సాఫ్ట్గా అయిపోవాలి మనకి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దీంట్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో చిటికెడు పసుపు వేసేసుకొని ఇందాక మనం గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ అనేది మనకి బాగా ఫ్రై అవుద్ది, మసాలాలు అవి కూడా చక్కగా పడతాయి. ఇప్పుడు కొంచెం ఫ్రై అవనిచ్చి వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే ఆయిల్లో మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయని దీంట్లో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ కారం. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాము. కారం ఒకవేళ మీకు సరిపోతే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ముద్దలాగా రావాలి మనకి. అలాంటి టైంలో మనం ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను దీంట్లో వేసేసుకొని, అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా దీని మీద చల్లేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే కాసేపటికి మనకి ఇంకొంచెం గట్టి ముద్దలాగా ఏర్పడుతుంది. ఇది మన ఆంధ్ర స్పెషల్ రెసిపీ అండి, నిజంగా చాలా బాగుంది. నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా దీంట్లో కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అంతేనండి, సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా కోడిగుడ్డి కారం. చాలా బాగుంటుంది రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఒకవేళ మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.